యునో స్మోకింగ్కి తల్లి స్థానాలకి చాలా దగ్గర సంబంధం ఉందని కొన్ని స్టడీలు ఏమని చెబుతున్నాయంటే తల్లిపాలు ఎంతకాలం తాగారన్నదాన్ని బట్టి ఒక వ్యక్తి స్మోకింగ్ చేసే అవకాశం బేస్ అయి ఉంటుందట. ఫర్ ఎగ్జాంపుల్, సేసాపాలతో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక స్మోక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. బట్ తల్లిపాలు తాగిన వాళ్ళల్లో స్మోక్ చేసే అవకాశం తక్కువగా ఉంటుందట. అసలు ఈ తల్లిపాలకి స్మోకింగ్కి లింక్ ఏంటి? అదే చూద్దాం. ఎప్పుడైతే ఒక బేబీ తన తల్లి స్థానాలని పాల కోసం సక్ చేస్తాడో అతనికి కొంత ఆహారం, మరికొంత వెచ్చదనం, ఇంకొంత భరోసాతో పాటు ఆత్మస్థైర్యం కూడా ఇవ్వబడుతుంది. బట్ డబ్బా పాలతో ఆత్మస్థైర్యం రాదు కదా. సో అందుకే తల్లిపాలు టైంకి అందని బేబీ బ్లాంక్ షీట్ కొనల్ని లేదా బొటనవేలిని నోట్లో పెట్టుకుంటాడు. అలా శిశువు ఎక్కడో తెలియకుండానే ఆత్మస్థైర్యం లేకుండా పెరుగుతాడు. దాంతో అతని మనసు లోపల సుడులు తిరిగే వేదన మొదలవుతుంది. ఆ వేదనే స్మోకింగ్ వైపు నెడుతుంది. నిజానికి స్మోకింగ్ చేసేవాళ్ళు బానిసలయ్యేది నికోటిన్కి కాదు, వాళ్ళు బానిసలయ్యేది భరోసాకి. అదెలా అంటే, మీరు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. బట్ ఆ వెయిట్ చేసే టైంలో సెల్ఫోన్ ఆపరేట్ చేయడమో, గోర్లు కొరుక్కోవడమో, కాళ్ళు ఊపడమో, బుర్రగొక్కోవడమో, ఇలా ఏదో ఒకటి చేస్తారు. ఇవన్నీ ఆ టైంకి భరోసా ఇస్తాయి. సేమ్ స్మోక్ చేసే వాళ్ళకు కూడా ఇంతే. వాళ్ళు ఒత్తిడిని అధిగమించడానికి పొగని ఒక భరోసాగా వాడతారు. అలాగే లండన్లో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. అతని పేరు యాండీ ప్యారెట్. అతని స్టడీలో ఏమని తెలియందంటే, స్మోక్ చేసే వాళ్ళు ఎంత స్ట్రెస్కి గురవుతారో స్మోక్ చేయని వాళ్ళు కూడా అంతే స్ట్రెస్కి గురవుతారట. బట్ స్మోక్ చేసేవాళ్ళు ఆ టైంకి రెండు పఫ్లు లాగి తమ ఒత్తిడిని తగ్గించుకుంటారు. కానీ ఒత్తిడి స్థాయి పెరిగే కొద్దీ వేళ్లలో స్మోకింగ్ అనేది ఒక బలమైన వ్యసనంగా తయారవుతుంది. నిజానికి స్మోక్ చేయడం మానేస్తేనే వేళ్లలో స్ట్రెస్ తగ్గుతుంది. అది ఎలా అంటే, వాస్తవానికి నికోటిన్ వల్ల స్ట్రెస్ మరింత ఎక్కువవుతుంది. నీలో ఒత్తిడి రాగానే నువ్వు ఒక సిగరెట్ తాగి ఆ ఒత్తిడిని ఎక్కడో ఒక చోట అణిచివేస్తున్నావు. బట్ నికోటిన్ పనైపోగానే స్ట్రెస్ అనేది బుసకొట్టిన పాములా వస్తుంది. దీన్ని బట్టి స్మోక్ చేసే వ్యక్తి స్ట్రెస్ని పర్మినెంట్గా దూరం చేయాలంటే అతని నోట్లో ఎనీ టైం సిగరెట్ రావణ కాష్టంలా రగులుతూ ఉండాలి. సో ఉన్న ఫలంగా నువ్వు స్మోక్ చేయడం బంద్ చేస్తే కొన్ని రోజులు కొంత ఒత్తిడికి గురవుతావు. ఎందుకంటే నీ రక్తంలో నికోటిన్ పరిమాణం తగ్గుతుంది కాబట్టి. బట్ కాలక్రమేణా నీ బాడీ నుంచి నికోటిన్ పూర్తిగా తొలగిపోయిన తర్వాత నీకు ఒత్తిడి రావడం తగ్గుతుంది. అలాగే స్మోక్ చేసేవాళ్ళు రెండు రకాలు. ఒకటి నికోటిన్కి వ్యసనపరులు, రెండు హోదా కోసం, స్టైల్ కోసం తాగేవాళ్ళు. మనం చూస్తుంటాం చిన్న చిన్న పఫ్లు పీలుస్తూ స్మోక్ చేసేవాళ్ళనే వీళ్ళు హోదా కోసం తాగేవాళ్ళు. వీళ్ళు ఒక సిగరెట్ తాగితే కేవలం 20% మాత్రమే పొగని పీలుస్తారట. అంటే వీళ్ళు సిగరెట్ తాగడం అనేది పైపైనే. బట్ చైన్ స్మోకర్స్ అలా కాదు. పొగని లంగ్స్ నిండా నింపుకొని కొంచెం కొంచెంగా వదులుతూ ఒత్తిడిని అధిగమిస్తూ ఒక రకమైన ఆనందాన్ని పొందుతారు. ఇలాంటి వాళ్ళు సొసైటీలో కంటే ఒంటరిగా స్మోక్ చేయడానికి ఇష్టపడతారు. ఏది ఏమైనా సుడులు తిరిగే ప్రాబ్లం నుంచి ఒక వేదన పుడుతుంది. ఆ వేదన నుంచి మనం ఒక భరోసా కోరుకుంటాం. అది దొరక్కపోయేసరికి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా సతమతమవుతాడు. దాంతో ఒకడికి స్మోకింగ్ మీద వ్యామోహం వస్తే ఇంకొకడికి గోల్డ్ మీద వ్యామోహం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలో గోల్డ్ ఉందనుకుందాం. సడన్గా మార్కెట్లో దాని వాల్యూ తగ్గింది. దాంతో మీరు కంగారు వల్ల ఒక భరోసా కోరుకుంటారు. బట్ ఆ భరోసా దక్కకపోయేసరికి ఏదో ఒక దానికి అలవాటు పడతారు. ఆ అలవాటు కాస్త బానిసత్వం అవుతుంది. బట్ అదే బంగారానికి మరికొన్ని రోజుల్లో వాల్యూ పెరిగిందనుకుందాం. మళ్ళా వీడికి భయం పట్టుకుంటుంది. ఈసారి ఆ భయం, ఈ రేటు ఎన్ని రోజులు ఉంటుందో అని. దాంతో భయం వల్ల భరోసా, భరోసా వల్ల బానిసత్వం. అదొక చక్రం అంతే. కానీ ఏది ఏమైనా స్మోక్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది అనుకోవడం మీ భ్రమ. ఈ స్మోక్ చేయడం ఎలాంటిదంటే మిమ్మల్ని మీరు నెత్తిన సుత్తితో కొట్టుకోవడం లాంటిది. దాన్ని ఎప్పుడైతే మానేస్తారో అప్పుడే మీకు రిలీఫ్ దక్కుతుంది. మీరు ఇంకా స్మోకింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే హౌ టు గెట్ రిడ్ ఆఫ్ స్మోకింగ్ హ్యాబిట్ అనే ఒక బుక్ ఉంది. ఈ బుక్ స్మోక్పై మీకున్న వ్యసనాన్ని అర్థం చేసుకునేలా యూజ్ అవుతుంది. అలాగే స్మోకింగ్ని చాలా తక్కువ రోజుల్లో మానేసేలా హెల్ప్ అవుతుంది. సో ఈ బుక్ పాడ్కాస్ట్ రూపంలో కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే పాడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా మరెన్నో ఆడియో బుక్స్తో పాటు మంత్లీ సబ్స్క్రిప్షన్ని పొందుతూ మీ మనసుకి నచ్చింది వినండి.